నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. గడచిన 24 గంటల్లో జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 287కు చేరింది. ఏపీలో మొత్తం 1403 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 71 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 4 పాజిటివ్ బారిన పడ్డారు. 4 కేసులకు గాను నష్టరాపేటలో 2, పాతకుంటూరులో 1, కంకరగుంటలో 1 కేసు నమోదయ్యాయి. 4 కేసుల్లో జిల్లాలోని కేసుల సంఖ్య 287కు పెరిగింది. రాష్ట్రంలో 71 కేసులతో 1403 కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పట్టిన అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 6497 శాంపిల్స్ పరీక్షించగా 71 మంది పాజిటివ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దాంతో నగరంలో లాక్డౌన్ను రాజీ లేకుండా అమలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. నష్టరాపేటతో పాటు గుంటూరులో నిత్యం కేసులు వెలుగు చూడడం ఇటు ప్రజలను అటు అధికారులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. కాకాని రోడ్, మార్కెట్, పొన్నూరు రోడ్, శంకర విలాస్, అమరావతి రోడ్, చుట్టుగుంట రోడ్లలో చెక్పోస్టుల వద్ద భారీ పోలీస్ పహారా సాగుతోంది. స్వల్ప కారణాలతో బైక్లపై వచ్చే యువకులు, వ్యక్తులకు పోలీసులు గుణపాఠం చెబుతున్నారు. వాహనాలు సీజ్ చేసి కేసులతో కొరడా జులిపిస్తున్నారు. కరోనా పట్ల చైతన్యం పెంపొందిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ రూపొందించిన సాంస్కృతిక గీతాల క్యాసెట్ ను జిల్లాలోని డీఈఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. డిప్యూటీ డీఈఓ రామారావు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ సీడీని విడుదల చేశారు. కరోనా నియంత్రణ విధుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు గుర్తు చేశారు. దీనికి సంబంధించి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ని విద్యాశాఖ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా ఒక సిడీని కూడా ఈరోజు సుఖీ భవ విజయీ భవ సర్వజన సుఖినీ భవంతు అన్న ఒక సిడీని కూడా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి విద్యాశాఖ తరపున భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ని మరియు ఈరోజు ఈ ఈ మన ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూషన్లో సంబంధించిన ఎవరైతే సహాయ సహకారాలు అందించారో మా వంతుగా మేము సేవ చేస్తున్నాం. అదేవిధంగా వలస కార్మికులు కూడా సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి తిరిగి ఈ కరోనా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించేటటువంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ భారత్ కౌట్స్ అండ్ గైడ్స్ సేవా తత్పరత కలిగినటువంటి దీన్ని మా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఆర్ఎస్ గంగాధవన్ గారి ఆధ్వర్యంలో మా వంతుగా మేము సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కరోనాతో కడుపు మారుతున్న అసంఘటిత కార్మికులు, కూలీలకు 10,000 ఆర్థిక సాయం ప్రకటించి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,000, 1,500 ఇచ్చి చేతులు దులుపుకోవడం భావ్యం కాదని ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గ్రామీణ రైతులు, కూలీలు, చేతి వృత్తిదారులు, అసంఘటిత కార్మికులందరికీ 10,000 ఆర్థిక సాయం అందిస్తేనే వారి మనుగడ సాధ్యమన్నారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడం హర్షదాయకమని, వారి బాగోగులు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు 50,000 కోట్ల రుణభారం రద్దు దుర్మార్గమని ముప్పాళ్ళ దుయ్యబట్టారు. కొత్తపేట మల్లలింగం భవన్లో సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు అజయ్ మాల్యాదేతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం 1,000 రూపాయలు, కేంద్రం 1,500, 4,500 చొప్పునిచ్చి పేదలందరూ కూడా పండగ చేసుకోమంటున్నారు. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఈ వర్గాల వారందరికీ, గ్రామీణ రైతులు, చిన్న వ్యవసాయ కూలీల వారందరికీ, చేతి వృత్తుల వారికి కూడా
ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని తనని ఎన్నుకున్న కుప్పాన్ని వదిలి హైదరాబాద్లో తలదాచుకోవడం సిగ్గుచేటని వైసీపీ నగర కార్యదర్శి బందా శశిధర్ విమర్శించారు. వైసీపీ నేతలతో కలిసి గురువారం పశ్చిమలో మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలంగాణలో ఉన్న చంద్రబాబు విమర్శించడం బురద చల్లడం దుర్మార్గమన్నారు. పేదలకు 1000 నగదుతో పాటు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్ దేని శశిధర్ అన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కుప్పను గెలిచారు, మీరేం చేస్తున్నారు? మీ తెలివితేడలు, మీ బుద్ధిని, ఈ ఆలోచనని, ఈ విమర్శన శక్తిని కుప్పంలోని ప్రజలకు మీ సేవా కార్యక్రమాలు చేసే విధంగా మలుచుకొని వాళ్ళకి వారికి మీరు సేవ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అంటారు, అదంటారు ఇదంటారు, నేను పెద్ద ప్రపంచ మేధావుని అంటారు, టెక్నాలజీ కింగ్ అని అంటారు. నీ టెక్నాలజీ కింగ్ తనం అంతా ఉత్తరాలు రాయడానికిను అవాకులు చవాకులు పెళ్ళడానికి మాత్రమే సరిపోతుందా? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యన పారిశుధ్య కార్మికులు, సహాయకులకు నిత్యావసర సరుకులు, మాస్కుల పంపిణీ జరిగింది. జనసేన జిల్లా పార్టీ నాయకులు అంజని, రమాదేవి, బాలయ్య, శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యన జీజీహెచ్లో 5000 మంది పారిశుధ్య కార్మికులకు, సహాయదారులకు నిత్యావసర సరుకులు అందించారు. అలాగే మాస్కులు అందించారు. ప్రాణాంతక కరోనా నియంత్రణకు వైద్యులు, నర్సులు, పోలీసులతో పాటు పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న విధులు ప్రశంసనీయమన్నారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 5000 మందికి పైగా అండి కూరగాయలు, మాస్కులు, ఏదైతే నీడ్ ఉందో శానిటరీ వర్కర్స్ మెయిన్, వాళ్ళు ఎందుకంటేనండి వాళ్ళు ఉద్యోగ భద్రత లేదు, చాలామందికి ఇప్పుడు ఈ విధుల్లో పనిచేస్తున్న వాళ్ళకి నిజంగా కూడా ఒక హెల్త్గా కానీ ఉద్యోగంగా కానీ భద్రత లేని ఇదిలో కూడా ప్రజల కోసం మేమున్నామంటూ ముందుకొచ్చి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మేము చేస్తున్నది ఓ మంచి పని. స్వామి అయ్యప్ప సేవా సంఘం ప్రతిరోజు తమ సహాయాన్ని అందిస్తూనే ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1000 మందికి అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో బిజినేపల్లి రాధా, బచ్చు సాంబా, వంశీ బుజ్జి, రాంబాబు, బిజినేపల్లి మోహన్ రావు, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. విజయనగర్లో పార్కు అభివృద్ది కమిటీ, సాయి సన్నిధాన కమిటీల ఆధ్వర్యన పారిశుధ్య కార్మికులకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు స్థానిక నేతలు ప్రసాద్, బుజ్జి, బాలయ్య, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భౌతిక దూరంతో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్థానిక నేతలతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ గోధుమలు కానీ లేకపోతే ఈ రేషన్ సంబంధించిన ఈ నిత్యావసర సరుకులు కానీ, పళ్ళు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడం అనేది చాలా సంతోషం. ఇది అందరూ చేయాల్సిన బాధ్యత ఇది. ఎందుకంటే ఇది ఎవరో ఒకళ్ళు చేస్తే పూర్తి అయ్యేది కాదు. సహకరించుకోవటం, సహాయపడటం, ఈ రోజున ఈ వ్యాధిని నివారించుకోవటం, ఇది మనందరి మీద ఉన్న బాధ్యత. ఆ బాధ్యతని నిర్వర్తించే దాంట్లో వీళ్ళందరూ భాగస్వాములైనందుకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొరిటపాడు హనుమయ్య నగర్లో వలస కూలీలకు భోజనం పంపిణీ కొనసాగుతోంది. దాత వెంకటేశ్వర రెడ్డి కుటుంబీకులతో కలిసి నిత్యం పంపిణీ చేస్తున్నారు. కరోనాతో కడుపు నిండని వలస కూలీలకు, కార్మికులకు లాక్డౌన్ చివరి తేదీ వరకు భోజనం అందిస్తామని ప్రకటించారు. 2009లో జగన్ సీఎం కావాలని పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి, జయంతి రెండు ఫంక్షన్లు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. అదే లెక్కలో ఇప్పుడు కూడా ఈ భోజనాలు రేపు 3వ తారీఖు వరకు కంటిన్యూగా పెడతాను. రోజు సిలకరేక నటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో 80 నుంచి 100 మందికి పేద కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయటమైనది. యూనియన్ బ్యాంక్ అరణలపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్లకు శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నేత కిషోర్ తో పాటు బ్రాంచ్ మేనేజర్ మురళి పాల్గొన్నారు. కరోనా కట్టడికి పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని కిషోర్ తెలిపారు. పారిశుధ్య కార్మికులు వాళ్ళ జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈ యొక్క రోడ్ల మీద కానీ మన ఇళ్ళ చుట్టుపక్కల కానీ శుభ్రం చేస్తూ కష్టపడుతున్నారు. మరి వాళ్ళ కష్టాన్ని గుర్తించి
వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి ఆంధ్ర బ్యాంక్ అరండల్ పేట శాఖ వారు నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక రెండు మూడు శానిటరీ బాటిల్స్ని మరి బహుమతికి ఇవ్వడం జరిగింది. వారంతా కూడా దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజులలో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 42వ డివిజన్ మరియు పాతగుంటూరులోని వివిధ ప్రాంతాలలో సూరపనేని నిఖిల్ మరియు కోనేరి శ్రీరామ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సుమారు 400 మంది నిరుపేదలకు ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ ముత్రేని రాజేష్, కొరిటాల సద్గుణ్, కొడాలి హర్ష తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఆకెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు 50 కిట్లను పంపిణీ చేశారు. పాతగుంటూరులోని సిటీ పబ్లిక్ స్కూల్లో ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా సాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోనూరు సతీష్ శర్మ, అగస్యరాజు, వెంకట జ్యోతి, వాసు మాస్టర్, ఎరిసాయి మరియు పురోహితులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పాటించి కరోనా వైరస్ బారి నుండి క్షేమంగా అందరూ హాయిగా ఉండాలని, కరోనా వైరస్ రాకుండా ఉండే విధంగా ప్రయత్నాలు మనతో పాటు మనం చేసుకుంటూ కూడా సమాజంలో ఉన్నటువంటి తోటి వ్యక్తులకు కూడా సూచనలను తెలియజేయాలని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఏదైతే వేడి నీళ్ళ ఆవిరిని రోజు 4 కోట్ల పట్టి వేడి పదార్థాలని తీసుకుంటే ఆ వైరస్ అనేది చనిపోతుంది అని వైద్యులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచించిన సందర్భంలో మేము ప్రతి ఒక్కరికి కూడా అదే తెలియజేస్తూ ఉన్నాం. అనురాగ్ ఓల్డేజ్ హోమ్ మరియు శ్రీ వెంకటేశ్వర మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. బ్రాడీపేటలోని బ్లూమింగ్ బర్డ్స్ ప్లే స్కూల్లో సుమారు 300 మంది నిరుపేదలకు ఈ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ ఎన్జే శైలజ పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి ఎండి హిదాయత్ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. రైలుపేటలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాజీ మాస్టర్, ఫిరోజ్, గడ్డా కిరణ్, జీజా తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.